మొదటి తిమోతి పత్రిక 6:9-11 చదువుకుందాం. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తంలో హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటు మనుషులను నష్టంలోను నాశంలోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమని రాయబడింది. ధనం అవసరమే, కానీ ధనార్జనే దృష్టిగా పెట్టుకుంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యం చెబుతుంది. వాక్యం ఎప్పుడు నిరంతరం కాదు. ధనమే ప్రాణంగా, ధన ఆర్జనే మానవ జీవితం యొక్క ఉద్దేశంగా ఉండకూడదని వాక్యం చెబుతుంది. ఇక్కడ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలో పడిపోతారని, ఊరిలో పడిపోతారని, అవివేకయుక్తంలో హానికరమైన అనేక దురాశలతో పడతారని, అటు మనుషుల్ని నష్టములను నాశములను ముంచివేస్తాయని. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని రాయబడింది. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో అయిన వారి గురించి ఇది చెబుతుంది. విశ్వాసం నుండి తొలగిపోయారు. ధనం అంట విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకుని ఇటు విశ్వాసం వదులుకున్నారు, అటు ధనం దక్కలేదు, వాళ్ళు చనిపోయినట్లుగా చూస్తున్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అంటే ధనాపేక్ష ధనమని లోకంలో ఉన్న ధనం వైపు కాకుండా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని ఏమి పోగొట్టాలి, ధనాపేక్షని వదులుకోవాలి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాసపడము అని వ్రాయబడింది. ఇవైతే సంపాదించుకోవాలి, ఇదైతే విడిచిపెట్టాలి. లోకంలో ధనమని ధనాపేక్షతో వెళ్ళిపోకూడదు. ఆ ధనాన్ని ఆశించి అనేకులు విశ్వాసం కూడా కోల్పోయి తమ తామే నాశనం చేసుకున్నట్టుగా పొడుచుకుని చనిపోయినట్లుగా వ్రాయబడింది వాక్యం. కాబట్టి దైవజ్ఞులైన దేవుని బిడ్డలైన వారు వీటిని విసర్జించి ధనాపేక్ష అనే కీడు నుంచి విడిపించబడి శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు ఉండాలని, నిలబడాలని, వీటిని విసర్జించి నీతిని, భక్తిని, నీతి అంటే దేవుని నీతి, దేవుని ఎందు అబ్రహాం దేవుని ఎందు నమ్మిక ఉంచిన అది ఆయన అతనికి నీతిగా ఎంచబడినో అని వ్రాయబడింది. నీతి అంటే మనస్సు అనీతి కాదు, దేవుని నీతి, దేవుని ఎందు విశ్వాసం వల్ల దేవుడిచ్చే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటుకంటే ఇవన్నీ ప్రాక్టీస్ పెట్టుకుంటాక ఇవన్నీ మనం సంపాదించుకుని ప్రయాసపడాలని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఏది విడిచిపెట్టాలి, ఏది హత్తుకోవాలి, గుర్తెరిగి ఈ అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో, లోకమంతటి మీదకి రాబోతున్న ఈ శ్రమ దినాల్లో దేవుడు మనకు తోడుని మనం నడిపించాలంటే మనం ఇవన్నీ సాధన చేయాలని. అంతేకాకుండా పైన మనం చూస్తే 6:6 చూస్తే సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని రాయబడింది. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. కాబట్టి దైవభక్తిని సాధన చేస్తూ, దైవభక్తులు తరిస్తూ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం ఉంటున్న బిడ్డలందరికీ దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్.